పరమ తండ్రి మీకు స్తోత్రం పరమ తండ్రి మీకు స్తోత్రం పరమ తండ్రి మీకు స్తోత్రం మరొకసారి మరి ఈ యొక్క పరమశాల పండుగలో నాకు అవకాశం ఇచ్చినటువంటి పరమ తండ్రికి వందనాలు తెలియజేస్తున్నాను తర్వాత మరి సంఘ పెద్దలకి మరి జనార్దనకి దయాకర్ గారికి సంఘ పెద్దలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ సుఖోత్సవం అందరికీ సుఖోత్సలం ఎవరు చెప్పట్లేదు ఓకే ఫిబ్రవరిలో రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో అవసరము దయచేసి మెసేజ్ అయ్యేటప్పుడు కూడా ఎవరైనా మైక్ పెట్టుకొని కొంచెం సహాయం చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను పదకొండవ అధ్యాయం ఆరో వచనంలో విశ్వాసము లేకుండా ఎలోహీమ్కి ఇస్టు అయ్యునట అసాధ్యము ఎలోహిం యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలముడు వాళ్ళని నమ్మాలని కదా ప్రార్థించుకుందామండి మరి వాక్యం బట్టి బ్రదర్ భగవాన్ గారు బ్రదర్ ప్రార్థన చేస్తారు తర్వాత వాక్యంలోకి వెళ్దాం పరిశుద్ధుడు పరమ తండ్రి గొప్ప రాజ్య సృష్టికర్త మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా ఆచరికరుడు అద్భుతకాలు ధరించే మా గొప్ప రాజ్యం మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ పర్ణశాల పండుగ దినంలో తండ్రి ఐదవ దినంలోకి మమ్మల్ని ప్రవేశింపజేసిన విధానం బట్టి మీకు స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి గోపరాజ్య అపరిస్థితి అప్పటి మీ ఆహా విశ్రాంతి దినంలో తండ్రి మేము సంతోషంగా మీ సన్నిధానంలో ఆచరించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధాన్యతను బట్టి మీకు స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా ఈ మగ కాల దిన ఎవరైతే ఎక్కడ మన్నించి మీ సన్నిధానంలో మిమ్మల్ని మయపరుస్తు గణపరుస్తున్నారో తండ్రి వారికి మాకును దిన సంబంధించిన ఆశీర్వాదాలు కుమారుస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి మరి ముఖ్యంగా తండ్రి పండుగ దినాల్లో తండ్రి మీరు తండ్రి సేవకుల ద్వారా గను తండ్రి పెద్దల ద్వారా గను తండ్రి వివిధ బోధకుల ద్వారా తండ్రి మీరు మాకు అందజేస్తున్న ఆత్మీయ ఆహారం బట్టి మీకు స్తోత్రములు స్థుతుల వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆ వాక్యము వినడమే కాదు తండ్రి ఆ వాక్యాన్ని అనుసరించి జీవించే విధంగా మా జీవితాలను తండ్రి మలుచుకోమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి మరి ముఖ్యంగా తండ్రి సొలోమాన్ రాజు ప్రధాని తండ్రి మీ సన్నిధానంలో నిలబడి తండ్రి మీ వాక్యమును బోధించబోతుండగా తండ్రి మాట్లాడితే ఆయన కాకుండా తండ్రి ఆయనలో మీరే ఉండి తండ్రి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారమును అనుగ్రహించి తద్వారా మీ నామనుకు ఘనతామయం తెచ్చుకొని మళ్ళీ కోరుకుంటున్నాం రాజా అప్పుడు బిడ్డ చెప్పే ప్రతి మాటను కూడా తండ్రి మేము వాటిని తండ్రి స్వీకరించి తండ్రి వాటిని అనుసరించి నడుచుకునే విధంగా మీరే మాకు సహాయం దాయించమని మళ్ళీ కోరుకుంటూ తండ్రి మరొకసారి సుడోమన్ రాజ్ బ్రదర్ మీ పాదముల దగ్గర సమర్పించుకున్న సమస్త ఇచ్చి నెరవేర్చుకోమని ఈ కూటమి నుంచి ఆది నుంచి అంతవరకు అధ్యక్ష నడిపించి తద్వారా మీ నావనకు ఘనతం తెచ్చుకొని మళ్ళీ కోరుకుంటూ మాది మీద తగ్గించుకొని మీ నావనెచ్చుకుంటూ నా రక్షకుడు విమోచకుడు అనే యశ్వ మీ అతిపరిశుద్ధమైన గణమనేకైక నామంలో అడిగి వేడి కూర్చున్నాను పర్మతన్ రై ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక పదకొండో ఇంత ముందు చదువుకున్నాం మనం అయితే ఈ యొక్క విశ్వాసం గురించి మనము చాలాసార్లు మరి వినుంటాము చాలాసార్లు విన్నాము తర్వాత నేను అంటే ప్రార్థన చేసినప్పుడు మరి విశ్వాసం గురించి అన్నట్టు నాకు ఎందుకంటే నాకు ప్రత్యక్షపరచబడింది కాబట్టి విశ్వాసం గురించి మనం కొద్ది నిమిషాలు త్వర త్వరగా ధ్యానించుకుందాం అయితే గత కొన్ని రోజులుగా మంచి మంచి మెసేజ్లు వింటున్నాం మనం ఎస్టర్డే కూడా మరి బ్రదర్ ప్రసాద్ గారి ద్వారా మంచి వాక్యాన్ని విన్నాం మరి ఈరోజు మరి ఉదయకాలం మరి బ్రదర్ భగవాన్ ద్వారా మంచి వాక్యాన్ని విన్నాం మనం కాబట్టి ఒక్కొక్కరి ద్వారా పరమ తండ్రి మనల్ని ఒక్కొక్క విధంగా హెచ్చరిస్తున్నాడు అనమాట కాబట్టి ఆ హెచ్చరి హెచ్చరికలను మనం నిర్లక్ష్య పెట్టకుండా మరి వాక్య ప్రకారం జీవించే బిడ్డలుగా మనము ఉండాలని పరమ తండ్రి ఆశిస్తున్నాడు ఈ యొక్క విశ్వ మరి ఈరోజు ఐదవ రోజు కాబట్టి మరి ప్రసాద్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క రోజుకు మరి వాక్యంలో ఒక్కొక్క దినానికి ఒక్కొక్క రకంగా మరి వాక్యంలో రాయబడింది ఒక్కొక్క సంఖ్య మరి కొన్ని సంఖ్యలు పరమతండ్రికి ఇష్టమైనవి కదండి ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పన్నెండు ఈ విధంగా ఇలాంటి సంఖ్యలు మరి పరమ తండ్రికి ఇష్టమైనవి మరి తర్వాత ఆయన ఐదో రోజు ఈరోజు మరి ఈరోజు ఐదో ఆజ్ఞ ఎవరన్నా చూడకుండా చెప్పగలరా పదాజ్ఞల్లో ఐదో ఆజ్ఞ ఏంటి నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము మరి ఈ విధంగా ఐదో సంఖ్యకు కూడా చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది మరి ఆయన మానుపై వేలాడినప్పుడు ఐదో మాటగా దప్పికొను అనేసి అన్నారు ఆయనకి ఎందుకు దప్పిక అయింది కదా ఆయన మరి చాలా మట్టుకు మనం వాక్యం వింటున్నాం స్వార్థ విల్ వాళ్ళ స్వార్థ విషయమైన దప్పిక అనేసి ఆయన హీజ్ ఎ హండ్రెడ్ పర్సెంట్ ఎలోహిం అండ్ హీస్ ఎ హండ్రెడ్ పర్సెంట్ మ్యాన్ అనమాట వంద శాతము ఎలోహిం దేవుడు మరి వంద శాతము మనిషి కాబట్టి మానవులకున్న ప్రతి ఒక్క ఏంటంటే ప్రతి ఒక్క సమస్య ఆయనకు వచ్చింది మరి ఈరోజు చూసినట్టయితే మరి ఐదో రోజుగా మనం కొద్ది విషయాలు మనం ధ్యానం చేసుకుందాం మరి ఒక విశ్వాసం గురించి చూసినట్టయితే మరి మనం అబ్రహాము దగ్గరికి కంపల్సరీ వెళ్ళాలి ఎందుకంటే విశ్వాసులకు ఆయన తండ్రి అని పిలువబడ్డాడు విశ్వాసులకు తండ్రి మరి ఆయన జీవితంలో చూసినట్టయితే మరి ఇక్కడ చాలా చాలా మటుకు మనం వా వాక్యాలు విన్నాము అబ్రహాము గురించి మరి విశ్వాసం గురించి విశ్వాసం అన్నది మరి ఏంటంటే మరి అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని కదా నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అనేసి చెప్తున్నాడు కాబట్టి విశ్వాసులకు తండ్రిగా అబ్రహాన్ని అబ్రహాన్ని పిలిచారు మరి పరమతానికి స్నేహితుడుగా అబ్రహాము పిలువబడ్డాడు కాబట్టి ఈరోజు కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం ఏంటంటే ఎన్ని రకాల విశ్వాసాలు ఉన్నాయి ఒక మూడు నాలుగు రకాల విశ్వాసాల గురించి మనం ధ్యానించుకుందాం త్వర త్వరగా మధ్యస్థ వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు దయచేసి చదవండి అండి వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను అప్పుడు ఆయన నిద్రించుతుండగా వారు ఆయన ఎత్తుకు వచ్చి యాహ్వా నశించుతున్నాము మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలినిమలమాయెను ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియో సముద్రమును లోబడుచున్నావని చెప్పుకొని రే ఈయనకు సముద్రమును లోబడుచున్నాయి అందుకే ఆయన ఏమన్నా అల్ప విశ్వాసులారా మన మన యొక్క జీవితంలో కూడా చాలాసార్లు విశ్వాసం అనేది తగ్గిపోతూ ఉంటుంది విశ్వాసం అనేది తగ్గిపోతుంటుంది అల్ప విశ్వాసం అయిపోతుంటుంది కదండి అల్పవిశ్వాసం అయినప్పుడు ఏమో ఏమైపోద్ది మనం శోధనకు గురి అయిపోతాం శోధనలో పడిపోతాం సాధాణకు చోటు దొరుకుతుందన్నమాట ఈ అల్ప విశ్వాసం ద్వారా అక్కడ మెస్సే గారు పడవలో ఉన్నారు మెస్సే గారు ద్వారా ఎన్నో అద్భుతాలు చూశారు వాళ్ళు మెస్సే గారు పడవలో ఉన్నారు ఆయన నిద్రిస్తున్నాడు అంతే లేపితే లేస్తాడు కానీ వీళ్ళేమంటున్నారు అక్కడ వాళ్ళు ఆయనకు వచ్చి మరి యశువా మేము నశించిపోతూ ఉన్నాము వాళ్ళు నశించిపోయారా అప్పుడే మునిగిపోయారా అంతవరకు ఏం అవ్వలేదు ఓన్లీ తుఫాను వస్తుంది అంతే ఓడ మునిగిపోలేదు ఓడ ఏం కాలేదు కానీ అటు ఇటు కదులుతుందనమాట ఇదే దావిదు మహారాజు కూడా ప్రవచించారు ఈ యొక్క వాక్యం గురించి ముందుగానే అయితే మమ్మను రక్షించమని ఆయనను లేపిరి యాశ్వామి వారి యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు వాళ్ళు ఆయన అద్భుతాలు చూసి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన ఎందు విశ్వాసము లేకుండా ఏంటి మేము నశించిపోతున్నాము అంటే అర్థం ఏంటంటే మనం అనట్లేదు అక్కడ మేము అంటే మేము చచ్చిపోతున్నావు నువ్వెట్లనో బతుకుతావు ఎందుకంటే ఆయన ఆశ్చర్యకార్యాలు చేశాడు అద్భుత కార్యాలు చేశాడు కాబట్టి నువ్వెట్లాగ తప్పించుకోవచ్చు కానీ మేమైతే నశించిపోతున్నామన్నారు మరి అందరికీ ఏమొచ్చండి అందరికీ ఈత వచ్చిన వాళ్ళే కదండి అందరికీ స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళే మరి నశించిపోతున్నామని అందుకని ఆయన కోపం వచ్చేసింది లేచిన తర్వాత ఏమన్నాడు అల్ప విశ్వాసులారా ఎందుకు మీ విశ్వాసం మరి అల్పమైపోయింది మరి మనం ఒక దగ్గర మరి ఒక ఉద్యోగంలో ఉన్నా మరి ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా కానీ మనం ఒక్కొక్క స్థాయిలో అంటే నిన్న చెప్పారు కదా ప్రసాద్ గారు ఒక్కొక్క క్లాస్లో మనం ఒక క్లాస్లో ఎగ్జామ్ రాసి ఇంకో క్లాస్కి పంపిస్తారు కదా ఎగ్జామ్ పెట్టేసి ఆ విధంగా ఒక్కొక్క క్లాస్ ఎదుగుతూ ఉంటాం అదేవిధంగా మన విశ్వాసంలో కూడా ఒక్కొక్క మెట్టు మనం ఎదుగుతూ ఉండాలన్నమాట ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఎదుగుతూ ఉండాలి అంతేగాని విశ్వాసం ఎక్కడుందో అక్కడే ఆగిపోతే అదేమైపోతుంది అల్ప విశ్వాసం అనబడుతుంది కదండి మన విశ్వాసంలో కూడా మనం ఏం కావాలి ఆ బ్రదర్ ఆ బ్రదర్ చూడు ఎంత డెవలప్ అయ్యారు ఈ బ్రదర్ చూడు ఈ సిస్టర్ చూడు వీళ్ళు చూడు ఎంత డెవలప్ అయ్యారంటే డెవలప్మెంట్ అయ్యారు బట్ వాడబౌట్ ఫెయిత్ వాళ్ళు ఫెయిత్లో డెవలప్ అవుతున్నారా అన్నిట్లో డెవలప్ అవుతున్నారు బాగానే ఏమన్నా చిన్న జోరంలో ఓ భయపడి భయపడిపోయి భయపడిపోయి ఆందోళన అందరినీ కొంతమంది ఆందోళన చేసేస్తారన్నమాట ఎందుకు తండ్రి మీద నమ్మకం లేదా కదా చిన్న కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఇంకేదైనా వస్తే ఏంటి ఇంకా పిల్లలకు వస్తే ఇంకా భయపడతారు కదండి మొదట మనం ఏ ఏముంచాలి విశ్వాసం ఉంచాలి కాబట్టి అల్ప విశ్వాసం అని చెప్తున్నాడు మనం అన్నిటిలో అభివృద్ధి చెందుతున్నప్పుడు మన విశ్వాసంలో కూడా ఏం చేయాలి ఏమవ్వాలి మనం డెవలప్ డెవలప్ అవ్వాలి విశ్వాసంలో కూడా ఇంక్రీజ్ మనం ఇంక్రీజ్ చేసుకోవాలి విశ్వాసాన్ని పరమ తండ్రి అందుకని ఇస్రాయలు కూడా చాలాసార్లు మరి కీర్తనలు చూసినట్టయితే వారు అన్ని అద్భుత కార్యాలు ఆశ్చర్యకారాలు అన్నీ చూశారు కానీ ఆయన కూడా ఏం చేశారంటారు ఆయన అరణ్యములు ఆయనను శోధించినట్టుగా చూస్తున్నారు అరణ్యములు ఆయనను శోధించారు కాబట్టి సనుగులు సనుగారు గునిగారు కదా ఆ శనుగులను బట్టి ఆయన ఏం చేశారు చాలామందిని అక్కడే హతం చేసేశారు అక్కడే చంపేశారు కదండి వాళ్ళు విశ్వసిస్తున్నారు అన్ని అద్భుతకారాలు ఆ సముద్రం కూడా రెండు పాయల సముద్రంలో నుంచి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు పన్నెండు గోత్రాలు వాళ్ళు కానీ తిరిగి మరి అవిశ్వాసమే మరి వాళ్ళకంటే మనం చాలా గొప్పోళం అని అనుకుంటారు చాలామంది కదా వాళ్ళకంటే మనం చాలా గొప్పోళం అని అనుకోవచ్చు కానీ మనం కూడా చిన్న విషయాల్లో కూడా మనం ఇంకా చిన్న చిన్న విషయాల్లో ఆందోళన చెందుతున్నాం మన మన విశ్వాసం ఏమైంది ఆ రోజు శిష్యులు ఏదో గాలి తుఫాన్ వచ్చేసింది పడవ అటు ఇటు అయిపోతుంది ఆందోళన చెందితే గారు అల్ప విశ్వాసులారా విశ్వాసం ఇంతేదా అని ప్రశ్నిస్తున్నాడు మరి ఇంకొక మరో రకమైన విశ్వాసం చూడండి లూకాస్ వార్త లూకాస్ వార్త ఏడవ అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది లూకాస్ వార్త ఏడవ అధ్యాయము అందుచేత నీ వచ్చుటకు నీ వచ్చుటకు పాత్రుడునని ఎంచుకోనలేదు నేను ఎంచుకొనలేదు అయితే మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసులు స్వస్థపరచబడును నేను సహాధికారములకు లోబడిన వాడను నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు నేను ఒకటి పొమ్మంటే పోవును ఒకటి రమ్మంటే వచ్చును ఒకటి రమ్మంటే వచ్చును ఆ దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపిను యాశ్వా ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి ఇజ్రాయేలీలో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను నేను ఇజ్రాయిలో ఇంత గొప్ప విశ్వాసము నేను ఎక్కడా చూడలేదు చూడలేదు అని చెప్తున్నాడు చూడండి మరి శతాధిపతి ఏమంటున్నారు నా చేతి కింద ఎంతో మంది ఎంతోమంది ఉన్నారు మీరు మా ఇంటిలోనికి వచ్చే ఆ యొక్క వచ్చేంత అవసరం కూడా లేదు ఎందుకంటున్నాడు ఆ మాట అంటే ఆయన దూరం నుంచే ఒక మాట సెలవిస్తే చాలు ఎందుకంటే అధికారం అనేది పవర్ అనేది ఆయనకు తెలుసు అధికారం అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఒకరు పొమ్మంటే పోతారు రమ్మంటే వస్తారు కాబట్టి మీకెంత అధికారం ఉందంటే మీరు అక్కడే ఉండి మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండి ఒక మాట చెప్తే చాలు నా దాసుడు ఏమైపోతాడు స్వస్థపడిపోతాడు అప్పుడు మెస్సే గారు ఏమంటున్నారు చూడండి మత్స్యస్సు వార్తలు చూడండి ఒకసారి మత్స్యస్సు వార్తలు కూడా అదే మాట చెప్పబడింది ఎనిమిదో అధ్యాయము ఆయన కప్ర ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎటుకు వచ్చి ఎనిమిది పది పద్యము పదవచనం ఎనిమిదో అధ్యాయం పదవచనం యాశ్వాయ్ మాట విని ఆశ్వాయి మాటవిని ఆశ్చర్యపడి వెన్ వెంట వస్తున్న వారిని చూచి ఇజ్రాయిలిలలోనైననో నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను ఇస్రాయేలిలో నెవనికైననూ నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అక్కడ ఏముంది మొదట ఈ మాట విని ఏమ ఏమైనా ఆశ్చర్యపడ్డారంట చూడండి మెస్సయ్య గారే ఆశ్చర్యపడేంత విశ్వాసం శతాధిపతికి కనిపి కనబడుతుంది కదండి గొప్ప విశ్వాసం ఏమనుంది ఉంది ఇస్రాయల్లో ఎవనికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు ఇస్రాయల్లో ఇంత విశ్వాసం లేదండి ఎవరికి నేను ఈ వ్యక్తిలో నేను చూస్తున్నారని స్వయంగా యాశువా మిస్ఐ గారు సాక్ష్యం ఇస్తున్నారు ఒక పర్సన్ గురించి ఒక శతాధిపతి గురించి చిరా ఎంత గొప్ప విశ్వాసం కదండి ఏమంటారు చాలామంది చాలామంది ఏమంటారు అంటే ఏమన్నా ఏమి కాదు బ్రదర్ ఏమి కాదు బ్రదర్ మనం ప్రార్థన చేసినట్టు అయిపోద్ది అంతే ఏమి కాదు అంటారు బలమైన విశ్వాసం కదండి మనం కూడా అలాంటి ఒక బలమైన విశ్వాసం కలిగి ఉండాలని పరమత్తాన్ని హెచ్చరిస్తున్నాడు ఏంటండి అది గొప్ప విశ్వాసం కదండి అక్కడ ఏమని రాయబడింది గొప్ప ఇంత గొప్ప విశ్వాసాన్ని ఆయన చూడలేదంట ఇస్రాయెల్లో ప్రజల్లోనే చూడలేదంట ఆయన చెప్తున్నాడు స్వయంగా ఆయన ఏమని ఆలోచిస్తున్నాడు మీరు ఎక్కడున్నా పర్వాలేదు ఒక మాట మాత్రం సెలవిస్తే చాలు దాసుడు స్వస్థపరిచిపోయింది కానీ ఏంటి ఈ రోజుల్లో జనాలు ఏంటి ఎవరైనా అంటే ఉంటే వాళ్ళు వాళ్ళ తల మీద చెయ్యి పెట్టాలి అని ఓ గుంపులు గుంపులు కొట్టుకొని కొట్టుకొని వాళ్ళ దగ్గరికి పోయి తోసుకొని పోయి వాళ్ళు చెయ్యి తల మీద పెట్టాలి కదండి మరి ఎవరు పడితే వాళ్ళకి ఎవరు పడితే వాళ్ళకి దగ్గరికి పోయి తల మీద చేతులు పెట్టించుకోవద్దండి ప్రార్థన చేసుకోవద్దు వాళ్ళకున్న వీక్నెస్ అంతా మీకు వచ్చేస్తాయి గుర్తుపెట్టుకోండి ఆయన పరమతండ్రి బిడ్డ మరి విశ్వాసంలో బలంగా ఉండి పరిపూర్ణ వ్యక్తిగా ఉండేవాడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఏమైపోద్దంట వాళ్ళకున్న రోగాలు వాళ్ళకున్న వాళ్ళకున్న అన్నీ వీళ్ళకి వచ్చేస్తాయి అందుకే తల మీద పెట్టి ప్రేయర్ చేయించుకోవద్దు కొంతమంది చెప్ చెప్పారు నాకు అయితే ఇక్కడ మెస్సేజ్ గారు ఏమంటున్నారు ఇజ్రాయెల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదే అని మరి శిష్యులతో ఒక మాట చెప్తూ ఏమన్నారంటే మీ లోపల చిన్న ఒక మత్స్య వార్త చూడండి పదిహేడవ అధ్యాయము ఇరవై విభచనములో ఒక్క ఆవగించంత విశ్వాసము మీ లోపల ఉంటే చాలు అందుకు ఆయన పదిహేడవ అధ్యాయము ఇరవై వచనం నుండి అందుకన మీ అల్ప విశ్వాసము చేతనే మీ అల్ప విశ్వాసము చేతనే మీకు మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే ఇక్కడ నుంచి అక్కడికి పొమ్మనగానే అది పోవును పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేది మీకు అసాధ్యమైనది ఏది నథింగ్ విల్ బి ఇంపాసిబుల్ ఆల్ ఈజ్ పాసిబుల్ కదండి మీకు అసాధ్యమైంది ఏది ఉండదు అంతే ఆవగింజంత విశ్వాసం ఉండాలి మరి ఈ విషయం మరి ఆవగింజను ఎందుకు తీసుకున్నారు మెస్టే గారు మరి చిన్నప్పుడు ఈ ఈ యొక్క పోర్షను నేను బాగా చదివేవాడిని అనమాట ఈరోజు పోర్షన్ బాగా చదువుతూ చెప్పేవాళ్ళు సరిగా చెప్పరు కాబట్టి ఏంటంటే ఇక పురుషుని చదువుకుంటూ ఇంట్లో ప్రార్థన చేసేవాడిని ఏంటంటే తండ్రి మా ఇల్లు ఏ విధంగా ఉందో అదే విధంగా ఎత్తబడి ఒక మంచి హై స్టాండర్డ్ ప్లేస్లో ఉండాలి ప్రార్థన చేసి 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 కళ్ళు తెరిచే వరకు ఇల్లు ఎక్కడుంది ఇల్లు ఎక్కడుందో అక్కడే ఉంది నేను ఎక్కడున్నా అక్కడే ఉంది చిన్నప్పుడు తెలియని వయస్సు కదా సండే స్కూల్ టీచర్స్ కూడా అదే విధంగా చెప్పేవారు విధింది కొండను తీసుకుపోయి అక్కడ ఉమ్మడి పోతుంది అంటే అరే అవునా అవకుండా ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోమంటే పోతా అంటే ఇల్లు పోదా మరి ఇదే విధంగా ఇల్లు లేపాలి లేపబడి ఈ ఏరియాలో ఉండాలి తండ్రి ఈ యొక్క ప్లేస్లో ఉండాలి అని ఆమె వరకు అక్కడే ఉంటుంది ఇదేంటి తండ్రి ఏం ప్రార్థన చేసినా కానీ ఇదేంటి ఎక్కడనో అక్కడే ఉంటున్నావు ఏంటి ఇది అని మరి కొద్దిగా పెద్ద అయిన తర్వాత తెలుసుకున్నాను ఏంటంటే నీకు ఎలాంటి పెద్ద పెద్ద సమస్యలున్నా కానీ నువ్వు దాన్ని వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాయన్నమాట కొన్నిసార్లు కొన్ని కొన్ని ఆలోచనలు ఇట్లా ముందుకు ఉంటాడు అంటాడు సాతానగాడు కదా పరమతాన్ని దాన్ని మెస్ గారు అప్పుడు ఏమన్నారు సాధన పేదరితోనే మాట్లాడాడు కదా నేను మరణించా నీ మరణకు నీకు మరణము దూరమనిగాక అన్నాడు ఏదేదో మాట్లాడుతున్నాడు మాట్లాడుతుంటే సాధానా ఏమన్నాడు నా పో నువ్వు నా ముందు ఉండొద్దు నా వెనకకు ఉండాలి మనం కూడా ఏమని చెప్పాలి మన ముందుకు ఏదైనా ఆలోచనలు వచ్చినప్పుడు సాధారణ నా వెనకపో నా ముందుకు ఉండొద్దు నువ్వు నా ముందుకుంటే నేను పడిపోయినట్టు లెక్క అదనమాట విషయం కాబట్టి ఈయన ఆవు ఎందుకు పోలుస్తున్నాడు మరి ఆవగింజ వల్ల ఏంటి ప్రయోజనాలు అని మరి నేను కొంచెం రీసెర్చ్ చేస్తే ఆవగింజలో ఏముంటాయంట చూడండి గింజ గురించి కొంచెం చూసుకుందాం ఆ తర్వాత వాక్యంలోకి వెళ్దాం కొవ్వు నిల్వలు కొవ్వు ఫ్యాట్ కొవ్వు నిలు పేరుకోకుండా ఉంటుందంట తింటే తర్వాత దగ్గు జ్వరము జలుబు తర్వాత వేడి నీళ్ళల్లో ఒక స్పూన్ ఆవాలు పిండి చేసి వేస్తే పాదాల నొప్పులు తగ్గిపోతాయంట మరి కండరాల నొప్పి బీపీని కంట్రోల్ చేస్తుందంట ఆవగించ తర్వాత ఆకలిని ఏం చేస్తుందంట పెంచుతుందంట మరి ఈ ఆవగింజ పిండిని మరి తలకు రాసుకుంటే తలలో పేళ్ళుండవంట చూడండి ఆవగించ వల్ల ఎంత లాభాలున్నాయి నాకు అది చదివిన తర్వాత తెలిసింది అవును నిజంగా మెస్సే గారు ఆవగింజనే ఎందుకు చెప్పారు సరే ఫిజికల్గా ఆధ్యాత్మికంగా మరి ఈ విధంగా ఫిజికల్గా ఉంది మరి ఆత్మీయంగా ఏ విధంగా ఉంది ఆవగింజ చూసినట్టయితే ఆవగింజలో మరి చూడండి మత్స్సు వార్త పదమూడవ అధ్యాయము దేనికి సింబాలిక్గా ఉంది ఆవగింజ మధు స్వార్థ పదమూడో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను వారితో చెప్పాను పరలోక రాజ్యము పరలోక రాజ్యము తీసుకొని తీసుకుని పొలములో విత్తిన పొలములో ఆవగించు పోలి పోలి పోలియున్నది అమ్మా అది విత్తనములన్నిటిలో అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని చిన్నదే గానీ పెరిగినప్పుడు పెరిగినప్పుడు ఏమవుతుందంట కూర మొక్కల కూర మొక్కలు అన్నిటిలో ఆకాశ పక్షులు వచ్చి ఆకాశ పక్షులు వచ్చి దాని దాని కొమ్మల నివసించినంత చెట్టు నివసించినంత చెట్టవుతుందంట ఆవగింజ చిన్నదే గానీ ఏమవుతుందంట అది అన్ని మొక్కల కంటే పెద్దదయ్యి ఇంకా పెద్దదై ఆకాశ పక్షులు దాని మీద ఉంటాయంట మరి ఏ మొక్కలు మనం చూసినా కానీ ఏమైనా చిన్నగానే పెరుగుతాయి కానీ అంత పెద్ద చెట్టుగా పెరగదు కదండి అందుకే అందుకని ఏం చెప్తున్నానంటే పరలోక రాజ్యం కూడా ఈ విధంగా ఆవగింజలాగా ఉంటుంది మరి ఆవగింజ అయితే ఏ విధంగా చెట్టులాగా పెరుగుతుందో మరి మీ యొక్క విశ్వాసం కూడా ఏ విధంగా ఉండాలి ఆవగింజలాగా ఉండాలంటే ఇంత చిన్న విశ్వాసం మాకెందుకు అనొచ్చు కదా కానీ దానిలో ఉన్న ఆంతర్యం ఏంటంటే ఆ ఆవగింజ పెరిగి పెద్దదై మరి భూమిలో పడిన తర్వాత ఆకాశ పక్షులు వచ్చి కూర్చుంటున్నాయి అంటే అందుకని ఏంటి వినుట వలన ఏం కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది ఈ విశ్వాసం ఏ విధంగా అభివృద్ధి చెందాలంట ఆవగింజలాగా అభివృద్ధి చెందాలని పరమ తండ్రి ఆశిస్తున్నాడు మరి చూడండి అదేవిధంగా లూకా సువార్తలు కూడా రాయబడింది ఆవగింజ గురించి మార్క్ సువార్తలు కూడా రాయబడింది నాలుగో అధ్యాయం ముప్పై వచ్చిన మీరు రాసుకుంటే రాసుకుంటే లూకస్ వార్త పదమూడవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిదిలో కూడా వ్రాయబడింది మన విశ్వాసము ఏంటంటే అభివృద్ధి చెందాలి రెండవ కొరిందకి రాసిన పత్రిక సెకండ్ కొరిన్థియన్స్ ఫోర్త్ చాప్టర్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ చదవండి సౌలు గారు రెండవ కొరిందీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చిన వ్రాయబడిన ప్రకారము అటు విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమైమైన యాశ్వా లేపినవాడు యాశ్వాతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవ ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనక మాట్లాడుచున్నాము మేమును విశ్వసించుచున్నాము గనక మాట్లాడుచున్నాము అక్కడ ఇంకా చాలా ఉంది విశ్వాసములో అభివృద్ధి పొందుచున్నాము అనేసి చెప్తున్నాడు చూడండి ఒక ఆవగింజని విశ్వాసం మరి విశ్వాసం ఉంటే ఆవగింజతో పోలుస్తున్నాడు అనమాట ఈ ఆవగింజ పెరిగి పెద్దదై వృక్షమై దానిలో ఆకాశ పక్షులు ఉంటాయి కాబట్టి మన యొక్క విశ్వాసం కూడా ఏ విధంగా ఉండాలి ఆవగింజలాగా అంటే ఆ విధంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆశిస్తున్నాడు మరి చాలామందికి ఏంటంటే విశ్వాసం ఉండదు ఆందోళన ఉంటుంది మరి తొందరపాటు ఎక్కువ తొందరపాటు ఎక్కువ ఆందోళన ఎక్కువ విశ్వాసం అప్పుడు తగ్గిపోతుంది కదండి అందుకని చాలామందిలో ఏమంటాడు మెస్సే గారు కొన్నిసార్లు చూసినప్పుడు శిష్యులు కూడా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు శిష్యులు అంటే వేరే వాళ్ళు ఇక మూగవాణిని చెవిటి దయ్యాన్ని పట్టుకొని ఆయన దగ్గర తీసుకొని వచ్చినప్పుడు ఒక వ్యక్తిని వాళ్ళు శిష్యులు ఏం చేశారు వారు స్వస్థపరచలేకపోయారు మీ శిష్యులు మీరు స్వస్థపరచలేకపోయారా మరి అందుకని మీ దగ్గర తీసుకొచ్చాము అంటే మెస్సే వారిని తిట్టి ఆయన వాళ్ళకి ప్రార్థన చేస్తాడు కదా మీ ఇంకా ఏమైంది తిడతాడంటే కొంచెం తర్వాత చూసుకుందాం అది కొంచెం ఘోరంగా తిడతాడు తర్వాత విశ్వాసము లేని కారణంగా కొన్ని చోట్లలో ఆయన వాక్యం చెప్పలేకపోయాడంట వాక్యం చెప్పలేకపోయాడు తర్వాత అద్భుతాలు చేయలేకపోయాడు చూడండి రెఫరెన్స్ మత్స్య వార్త పదమూడవ అధ్యాయము కొందరికి విశ్వాసమే లేదు అని చూస్తున్నాం పదమూడవ అధ్యాయము యాభై మూడవ వచనం చదవండి యాభై మూడో వచ్చినాం చదవండి ఫిఫ్టీ త్రీ ఆ తర్వాత ఫిఫ్టీ ఎయిట్ వర్స్ చదవండి నాకు సమయం లేదు కాబట్టి ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ అండ్ ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి స్వదేశానికి వచ్చి సమాజ మందిరములలో సమాజ మందిరంలో వారికి బోధించి అందువలన అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతడి ఇక్కడిని జ్ఞానమును ఈ అద్భుతములు ఇతడికి ఎక్కడి నుంచి వచ్చినవి అనేసి చెప్తున్నాడు యాభై ఎనిమిదో వచ్చాం చూడండి అవిశ్వాసమును బట్టి వారి అవిశ్వాసమును బట్టి ఆయన ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు అనేకమైన అద్భుతములు చేయలేకపోయాడు కదండి వారి అవిశ్వాసాన్ని బట్టి అనేక అద్భుతాలు ఆయన చేయలేకపోయాడు అని స్పష్టంగా రాయబడేది కదా అవిశ్వాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పనులు జరగవు అవిశ్వాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాక్యము సరిగా విత్తాలి అంటే విత్తబడదు కదా విత్తలేము చెప్పలేము కాబట్టి మెస్సే ఈవెన్ మెస్సే గారు కూడా అక్కడ ఏంటి వాళ్ళు ఏమనుకుంటున్నారంట ఎంతసేపు యాభై ఐదో వచ్చి చదవండి సిస్టర్ ఇతడు చదవండి వీరిని యాభై ఐదు ఇతడు వడ్లవాణి ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మర్యాక ఇతని తల్లి పేరు మర్యా కదా యాకోబు యాఖూబు యోసేపు సిమోను యూదా అని వారు యూదా అని ఇతని సహోదరులు సోదరులు కారా ఇతని సో ఇతని సోదరులు కారా ఇతని సోదరిమణులందరూ మనతోనే ఉన్నారు కారా ఇతని ఏమనుకుంటున్నారు వీళ్ళంతా వీళ్ళ మనసుల్లో అంతా ఏం ఆలోచన ఉంది ఈయన ఏంటి ఒక వడ్లవాణి కుమారుడు వడ్లవాణికుమారుడు వడ్రంగి చేసే పని మరి వీళ్ళ వీళ్ళ యొక్క బ్రదర్స్ సిస్టర్స్ మరి మనతో కూడా లేరా సోదరులు మనతో లేరా మరి ఈయన ఏంటి ఈయన ఏంటి ఈయనకి ఎట్లా వచ్చింది ఈయన జ్ఞానం వచ్చింది విందామని లేదా వాళ్ళకి ఏమనుంది ఈయన వడ్లవాణి కుమారుడు కాదా ఈయన చెప్పేది మనం కూడా కొన్నిసార్లు అడుగుతాం కదా అనుకుంటాం కొన్నిసార్లు ఎవరైనా అంటే కొన్ని కొన్ని మీటింగ్లలో కొంతమంది అలాంటి ఆలోచిస్తారు తర్వాత మనం కూడా మనకు కూడా అలాంటి ఆలోచన వస్తుంది కదండి ఎవరైనా మార్పు చెంది మారు మనస్సు పొంది వాకింగ్ చెప్పడానికి వస్తే ఈయన ఏంటి మనం వాకింగ్ చెప్పేది ఈయనెవరు గల్లీలలో తాగి అక్కడిక్కడ పడేవాడు ఇప్పుడు వచ్చి బైబిల్ పట్టుకున్నాడు ఓబో ఈయన పెద్ద చెప్తున్నాడు మాకు చెప్పొచ్చాడు కదా కాదు ఏంటి ఈయన చెప్తున్నాడు కదా ఈయనను ఆశ్చర్యతగా పరమ తండ్రి పట్టుకున్నాడు కదా అని వినాలి కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు ఈయన ఏంటి మనకు చెప్పేది మొన్న ఉన్న పిల్లోడు ఇప్పుడు ఎంత ఎనీ ఇయర్స్ ఆయనకి థర్టీ ఇయర్స్ లేవి క్రమం ప్రకారం థర్టీ ఇయర్స్కి సువార్త ఆరంభించాలి కాబట్టి మెస్సే గారు థర్టీ ఇయర్స్ కాగానే ఆయన బాప్తిజం తీసుకొని సువార్త స్టార్ట్ చేశాడు సువార్త పని మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ విధంగా అన్నమాట కాబట్టి వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఏం చేశాడు అక్కడ అనేక అద్భుతాలు ఎన్నో చేయాలనుకున్నాడు కదండి ఆయన ఎన్నో చేశాడు అద్భుతాలు ఎన్నో చేసినా ఏమన్నాడు అక్కడ ఎవరితో కూడా కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది నీ కుమారుడ నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అన్నాడే తప్ప నాకున్న పవర్తోని నిన్ను స్వస్థపరిచాను అని ఎక్కడ చెప్పబడినట్టు రాయబడలేదండి కదండి వాక్యంలో నాకున్న పవర్తో నేను స్వస్థపరిచాను దయాలను మాత్రం పవర్తో వెళ్ళగొట్టాడు కదండి దయ పట్టినప్పుడు మనిషికి తెలియదు కాబట్టి ఆ దయ్యాలను మాత్రం వెళ్ళిపో అన్నాడు అధికారం వెళ్ళిపోయింది మనం కూడా ప్రార్థించడం యాశ్వమస్య నామంలో దయ్యాలు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాయి కానీ విశ్వాసం ఎక్కడి నుంచి రావాలి మన లోపల నుంచి రావాలన్నమాట మన లోపల నుంచి వస్తే స్వస్థత అవుతుంది అందుకే కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి నీ విశ్వాసము నీరు స్వస్థపరిచింది స్వ అని చెప్పాడు కానీ ఇక్కడ ఏమైపోయింది వీరి యొక్క విశ్వాసము మరి అవిశ్వాసం ఉన్నందున అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేకపోయాడు చూడండి మరి ఈ విధంగా మరి విశ్వాసము లేని వారిని ఎందుకంటే వారి యొక్క అవిధేయత వారి యొక్క నిర్లక్ష్యం వారి యొక్క విన వినట్లేదన్నమాట ఆయన చెప్పేది వింటున్నారు కానీ వేరే విధంగా ఆలోచిస్తున్నారు ఆయన అంటే ఆయన ఆయన ఏంటి ఆయన ఏంటి చెప్పేది అంటే అంతే అనమాట ఆయన కూడా చెప్తున్నాడా అంటే అది వేరే విషయం కదండి అందుకే పెద్ద పెద్ద వాళ్ళు శాస్త్రులు పరిచయలు అందరూ కూడా ఆయన బోధకు ఏ ఏమయ్యారు ఆశ్చర్యపడ్డారనమాట ఆశ్చర్యపడి ఆయనకు ఏదో ఒక చిక్కులు పెట్టాలని ఆయన కొన్ని కొన్ని క్వశ్చన్స్ వేశారు ఆ క్వశ్చన్స్కి మెస్ఐ గారు ఏం చేశారండి తిరిగి క్వశ్చన్స్ వేసాడు ఆన్సర్ చెప్పలేదు కదా క్వశ్చన్కి క్వశ్చన్ ఆన్సరా ఆన్సర్ ఆన్సర్ చెప్తే ఆన్సరా క్వశ్చన్ పేపర్లో ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తే క్వశ్చన్ రాస్తే ఒకరికి ఏం చదువుకోలేదంట ఒక పిల్లోడు మా స్కూల్ అప్పుడు స్కూల్ అప్పుడు కాలేజ్ అప్పుడు గుర్తులేదు అరే ఏం రాసారా అంటే క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అని రాసేసి వచ్చాడంట క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అని రాసి బయటకు వచ్చాడంటే మరి మార్కులు ఎట్లా సార్ ఆయన ఏం చదవలేదు మరి ఏం రాయాలి క్వశ్చన్ పేపరే రెండు మూడు సార్లు రాశారంటే చూడండి మెస్సే గారు ఎవరన్నా బాబు అయితే మెస్సే గారి క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాడు మళ్ళీ యోహాన్ బాప్తిజం ఇచ్చి యోహాన్ గురించి వచ్చి అడిగారు కదా యోహాన్ గారి బాప్తిజం ఎక్కడి నుంచి వచ్చింది పరలోకం నుంచి వచ్చిందా భూలోకం నుంచి వచ్చిందా అని అడిగితే మెస్సే గారు ఏమన్నారు ఎక్కడి నుంచి వచ్చిందంటే అది ఈయన ఒక యోహాన్ ఎవరు అని అడిగితే యోహాను ఎవరు అసలు ఏంటి అని అడిగితే మెస్ఐ గారు ఒక క్వశ్చన్ వేశారు వాళ్ళకుట యోహాను గారి బాప్తిజం పరలోకం నుంచి వచ్చిందా భూమి నుంచి వచ్చిందా పరలోకం నుంచి వచ్చిందని వాళ్ళ అంటే ఏంటి మీరు ఎందుకు నమ్మట్లేదు పరిస్థితులు సర్దుకోరు ఒకవేళ భూమి మీద నుంచి వచ్చిందంటే అందరూ ఏమని విశ్వసిస్తున్నారు అందరైనా ఒక ప్రవక్త అని నమ్ముతున్నారు విశ్వసిస్తున్నారు కదండి ఎందుకంటే జకర్యా గారికి ఆల్రెడీ దూత కనబడి చెప్పారన్నమాట యోహాను బాప్తిజం ఇచ్చే యోహాను మీకు పుట్టబోతున్నాడు ఆయన పేరు యోహాను పెట్టమని క్వశ్చన్కి క్వశ్చన్ వేశాడు మెస్సే చాలాసార్లు క్వశ్చన్ క్వశ్చన్ వేశాడు ఇంకా క్వశ్చన్కి అడగకుండా నోరు మూసుకొని వెళ్ళిపోయారు కదండి అయితే ఇక్కడ వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఎక్కువ అద్భుత కార్యాలు చేయలేకపోయాడని చూస్తున్నాడు ఈవెన్ మనము ప్రార్థించేటప్పుడు కూడా యాకో పత్రిక ఐదు పదిహేనులో ఏం రాయబడిందంటే విశ్వాస సహితంగా మనము ప్రార్థించాలంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని ఉంది ఈవెన్ మనం ప్రార్థన చేసినప్పుడు కూడా విశ్వాసంతో బలంగా ప్రార్థన చేయాలి అప్పుడే రోగికి స్వస్థత లేకపోతే లేదు ఈ విధంగా మరి అల్ప విశ్వాసం చూసుకున్నాం మరి అధిక విశ్వాసం శతాధిపతి యొక్క అధిక విశ్వాసం చూసుకున్నాం తర్వాత ఆవగింజంత విశ్వాసం కదండి ఆ తర్వాత మనము ఈ విశ్వాసం ద్వారా నే మనము రక్షింపబడ్డామంటే ఎఫ్ఎస్టీల రక్షణ పత్రిక రెండు ఎనిమిది త్వర త్వరగా ముగించుకుందాం టైం అవుతుంది అయితే ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చాయి చూడండి రండి దయచేసి విశ్వాసము ద్వారా మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అనేసి రాసింది విశ్వాసము చేత కృప ద్వారా మీరు రక్షింప విశ్వాసము ద్వారా కృపచేత సెకండ్ చాప్టర్ ఎయిత్ వర్స్ మరి మనం మరి నిన్న కూడా చూసుకున్నాం కదా వాక్యం విన్నాము మనం ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలంటే మనం అటెంప్ట్ చేయాలి అటెంప్ట్ చేయకుండా పాస్ కావాలంటే ఎవరు చేయరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు వరమే చూడండి విశ్వాసము ద్వారా కృపచేత మనకేమన్నా పరమ తండ్రి మన లైఫ్లో ఎగ్జామ్స్ పెడుతున్నాడు అంటే ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలి విశ్వాసంతో బలంగా ఉండాలి ఆ తర్వాత కృప కృప వస్తుంది కదండి అసలు ఎగ్జామే రాకుండా నేను పాస్ కావాలంటే గవర్నమెంట్ వాడు ఎట్లా మార్క్స్ వేస్తాడు ఏడు కదా ఎగ్జామ్ రాసి సరే ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి టెన్ మార్క్స్ తక్కువ వచ్చాయి చాలా స్టూడెంట్స్ సిక్స్టీ పర్సెంట్ స్టూడెంట్స్కి తక్కువ వచ్చాయి మరి క్వశ్చన్ పేపర్స్ హార్డ్గా వచ్చింది అంటే సరేలే అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు ఆలోచిస్తారు అప్పుడు ఆలోచించి ఏం చేయాలి అరే సిక్స్టీ పర్సెంట్ వరకు ఓన్లీ ఫార్టీ పర్సెంటే పాస్ అయ్యారు సిక్స్టీ పర్సెంట్ పోయారు సరేలే అందులో కూడా ఒక థర్టీ పర్సెంట్ వరకేమో ఓన్లీ టెన్ మార్క్స్లో లేకపోతే ఫైవ్ మార్క్స్లో పోయారు అప్పుడు రిలీజ్ చేస్తారు అనమాట ఒక టెన్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ రిలీజ్ చేశారంటే చాలామంది ఏమైపోతారు పాస్ అయిపోతారు అసలు ఎగ్జామ్ అటెంప్ట్ చేయకపోతే గ్రేస్ ఇచ్చి కూడా వేస్ట్ అందుకనే మనము ఫెయిత్ ద్వారా విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నాము అనేసి చెప్తున్నారు మరి ఈ యొక్క విశ్వాసము ద్వారా మరి అనేకులు మరి చూడని వాటిని చూశారంట హనోకు ఏ విధంగా కొనబడ్డాడండి కొనిపోబడ్డాడు ఆయనతోని నడుచుకుంటూ 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 విధంగా వెళ్ళిపోయాడు నోమహు గారు ఆశ్చర్య సంగతులను చూశారు అబ్రహా గారు చూశారు ఇస్సాకు యాకోబు ఈ యొక్క పదకొండవ అధ్యాయం మొత్తం మనం చదివితే మొత్తం ఎన్ని పేర్లున్నంటే అబ్రహాము ఇస్సా మరి హనోకు నోవహు అబ్రహాము ఇస్సాకు యాకూబు యోసేబు మోషే గిద్యోను బారాక్ బారాకు సంసోను ఎఫ్తా దావిదు సమూయోలు దానియేలు మరి మార్నింగ్ టైంలో కూడా విన్నాం కదా న్యాయాధిపతుల గురించి చాలా చక్కగా చెప్పారు బ్రదర్ మరి ఒక సంసోన్ గారు ఎఫ్తా గారు మరి ప్రవక్తే దెబోరా మరి ఇలాంటి విషయాలు ఈ మరి ఈ యొక్క అధ్యయనంలో చూసినట్టయితే ఇంత మంది విశ్వాస వీరులు అంటారు వీళ్ళని ఏమంటారు విశ్వాస వీరులు విశ్వాసంతో గెలిచారన్నమాట అందుకని చివరిగా ఒక్క మాట చూసి ముగించుకుందాం మనం వ్యూహాను పత్రిక మొదటి వ్యూహాను ఐదో అధ్యాయం నాలుగో వచ్చిన ఐదు నాలుగు మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయి లోకాన్ని వలన లోకమును జయించిన విజయము మన విశ్వాసం లోకమును జయించిన విజయం ఏంటంటే మన విశ్వాసమే ఈ లోకాన్ని జయించాలంటే మనకేముండాలి విశ్వాసం ఉండాలి లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు మీలో ఉన్నాడు అని చెప్తున్నాడు మెస్సఐ గారు చెప్తున్నాడు కదండి లోకంలో ఎవడున్నాడు సాతానుగా ఆడున్నాడు బలంగా ఉన్నాడు వాడు అందరినీ పడేస్తున్నాడు పెద్ద 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 వాళ్ళను ఏంటి ఏ విధంగా ఒక ఏమంటారు దుర్బోధలో వేరే బోధలో పరమతండ్రి బోధలో కాకుండా వేరే బోధలో పెద్ద పెద్ద వాళ్ళను కూడా ఆయన పడేశాడు కదండి వాళ్ళు యొక్క నిజమైన సత్యాన్ని నమ్మలేకపోతున్నారు అన్నమాట ఆ సాతాన సాతాన అలాంటి వాడిని పడేశాడు మీరు అందుకనే ప్రకటన గ్రంథంలో ఉంది కదా సర్వలోకాన్ని మోసపుచ్చుతున్నాడు అంట సాతాను గారు పెద్ద పెద్ద మరి ఏమంటారు డిగ్రీలు సంపాదించుకున్నారు పెద్ద పెద్ద బీటెక్లు ఏమో ఏమో చేశారు కదా అంటే బైబిల్ ట్రైనింగ్లో ఎంతోమంది చేశారు కానీ వాళ్ళకి ఆ ప్రత్యక్షత లేదు కదండి మనకు ఆ ప్రత్యక్షత ఇచ్చాడు పరమ తండ్రి కాబట్టి ఇక్కడ ఏం చూసుకున్నాం ఒక లోకాన్ని జయించాలంటే లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు మరి లోకంలో ఉన్నవాడిని జయించాలంటే గారు మనలో ఉండాలి అప్పుడే లోకంలో ఉన్నవాడిని మనం జయించగలుగుతాం అనమాట లోకాన్ని జయించిన విశ్వ విజయము మీ యొక్క విశ్వాసమే అని చెప్తున్నాడు కాబట్టి మరి అల్ప విశ్వాసాన్ని చూసుకున్నాం అధిక విశ్వాసాన్ని చూసుకున్నాం ఆవగించేంత విశ్వాసాన్ని చూసుకున్నాం మనం కదండీ అసలు విశ్వాసం లేని ప్రజలను కూడా చూసుకున్నాం కాబట్టి మన యొక్క విశ్వాసం డైలీ ప్రతిరోజు మరి ఏ విధంగా ఉంటుంది అభివృద్ధి చెందుతుందా మరి తక్కువైపోతుందా తక్కువైపోతే మనం శోధనలో పడిపోతాం కదండి శోధనలో పడిపోతాం ఎవరీ ప్రాయశ్చిత్తర దినం రోజు అదే సేమ్ రిపీట్ అనమాట అదే రికార్డ్ రిపీట్ మనం ఏం ప్రార్థన చేయాలి తండ్రి ఈ యొక్క శోధనను జయించి జయించడానికి మీరు శక్తినిచ్చారు కాబట్టి వందనాలు అని ఎవరన్నా చేస్తారనుకున్నాను కానీ అని నేను వినలేదు మరి కానీ నెక్స్ట్ టైం నుంచి చేయాలి సేమ్ రిపీటెడ్ కాకుండా సేమ్ ఓల్డ్ థింగ్స్ సేమ్ ఓల్డ్ కదా నిన్న ఏం విన్నావు రాతి నేళ్ళలో పడిన విత్తనం తర్వాత త్రోవ ప్రక్కన పడిన విత్తనం ఎంతసేపు మందిరంలో ఉండి వాక్యం వినడమే కాదు మందిరం ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ టు ఏమంటారు ధ్యానం ధ్యానం చేసుకోవాలి అప్పుడే మనం గెలుస్తాం అనమాట అప్పుడే బలమైన విశ్వాసం కలిగి ఉంటాం మనం కాబట్టి ఈ విధమైన విశ్వాసాన్ని పరమ తండ్రి మనకు ఇచ్చే విధంగా పరమ తండ్రి మనకు సహాయం చేయనుగాక పరమ తండ్రి మీకు స్తోత్రం పరమ తండ్రి